పూజా సమయంలోనూ మత కార్యక్రమాలు ధ్యానం చేసేటప్పుడు అగరబత్తులు ధూపం వెలిగించడం అనే సాంప్రదాయాన్ని తరతరాలుగా అనుసరిస్తున్నాం. అగరు పొగలు లేకుండా సుగంధ పరిమళం వల్ల గదిలో సువాసన వ్యాపిస్తుందని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ పురాతన సాంప్రదాయంలో ఓ శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. పూర్వకాలంలో అగరబత్తుల్లో అనేక ఔషధ గుణాలుండేవి. వీటిలో ప్రత్యేకత సంతరించుకున్న సాంబ్రాణి గుగ్గిలాలను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు. బొస్వెల్లియా చెట్టు ద్రావకం నుంచి సాంబ్రాణి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ధూపంగా వేసినప్పుడు వెలువడే వాసనతో మెదడులోని TRPV3 ప్రోటీన్ ఉత్తేజితమై మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందట. అలాగే చర్మానికి కూడా స్వాంతను చేకూరుస్తుంది. గుగ్గిలం ప్రయోజనాలను గురించి అథర్వణ వేదంలో వివరించారు. మండు వేసవిలో గుగ్గిలం వృక్షం నుండి వెలువడే శ్రావకాల రసాయనాలను ధూపానికి వాడతారు. దీని నుంచి వచ్చే ధూపానికి క్రిమి సంహారక రక్తస్రావ లక్షణాలను నిరోధించే గుణాలు మెండుగా ఉన్నాయట. అలాగే చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది. గుగ్గిలం ధూపం వేసేటప్పుడు వెలువడే సువాసన మానసిక ప్రశాంతతను కలిగించి ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. అందుకే వీటిని పూజా సమయంలో వెలిగిస్తారు. వీటి వల్ల ఇంటిలోని ఏమైనా ప్రతికూలతలు ఉంటే అనుకూలంగా మారుతాయి. అయితే ఎల్లప్పుడూ నాణ్యమైన అగరబత్తులు, సాంబ్రాణి, గుగ్గిలాలను మాత్రమే ఉపయోగించాలి. కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన నాసి రకమైనవి ఆరోగ్యానికి మరింత చేటు కలిగిస్తాయట. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు కూడా పెరుగుతాయట. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.